హలో ఫ్రెండ్స్, కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా, ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఎక్కడ ఇంకా యాహూలో చూసినా, ప్రతి చోట ఒకటే విషయం, రష్యా అండ్ యుక్రెయిన్. రష్యా వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ట్రూప్స్ అండ్ వాళ్ళ యొక్క ట్యాంక్స్, మిలిటరీకి సంబంధించిన అన్నీ యుక్రెయిన్కి వచ్చేస్తున్నాయంట. అసలు వేరే వేరే కంట్రీ ఇంత డెలిబరేట్గా ఏ విధంగా వార్లోకి వస్తారు, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇప్పటికైతే చాలామంది చాలా విషయాలు షేర్ చేశారు, ఇంకా మనం వార్ టైంలో ఉన్నాం, ఇంకా అప్డేట్స్ తెలుస్తున్నాయి. సో ఈ విషయాల గురించి ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది ఆ యొక్క ఆర్గనైజేషన్లో కొన్ని కంట్రీస్ ఉంటాయి, వారి యొక్క పీస్ని ప్రమోట్ చేస్తారు, వాళ్ళ యొక్క మిలిటరీని హెల్ప్ చేస్తారు. ఈ విధంగా కొన్ని కంట్రీస్ అయితే కలిసి ఉంటాయి, వాటిని మెంబర్ స్టేట్స్ అంటారు. యుఎన్ఓ ఉంది, అదేవిధంగా నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఉంది, అది కూడా కొన్ని కంట్రీస్ కలిసి ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో వచ్చేసి యూరోపియన్ యూనియన్, యూరోప్ ఐరోపా ఖండంలో ఉన్న కొన్ని కంట్రీస్ అన్నీ అందులో కలుస్తాయన్నమాట. సో ఈ విధంగా ఆర్గనైజేషన్స్ అయితే కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రష్యా ఏ ఆర్గనైజేషన్లో ఉంది, అదేవిధంగా యుక్రెయిన్ ఏ యొక్క ఆర్గనైజేషన్లో ఉంది. ఈ యొక్క విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళ ఒక ఆర్గనైజేషన్లో ఉంటే, వాళ్ళకి ఇంత ఇబ్బందులు జరుగుతుంటే ఉక్రెయిన్ మీద, సో రష్యా వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఉక్రెయిన్కి సపోర్ట్గా వేరే వాళ్ళు రావాలి కదా. సో మనం ఈ యొక్క వీడియోలోని మనం చాలా క్లుప్తంగా తెలుసుకుంటున్నాం అన్నమాట, అసలు ఏ ఆర్గనైజేషన్ ఏమిటి, అండ్ ఆల్సో రష్యా అసలు ఎందుకు యుద్ధం చేయడానికి రెడీగా ఉంది. నేనైతే చిన్నప్పుడు ఎప్పుడూ చూడలేదన్నమాట వార్ అప్డేట్స్, ప్రతి చోట సోషల్ మీడియాలో వార్ అప్డేట్స్, మీరు కూడా చూస్తున్నారు, ఇంకా మన తెలుగు న్యూస్ ఛానల్స్ ఏమైతే ప్రతి చోట ఇవన్నీ వింటున్నాం అన్నమాట. సో అందుకని ఈరోజు విషయంలో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పబోతున్నాను. నేను హిస్టరీ చెప్పే ముందు ఇంకొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఉక్రెయిన్లోని మన భారతీయులు కూడా కొందరు ఉన్నారనమాట. ఒక అతను ఎవరు, జాగ్వార్ కుమార్ తెలుగు అనమాట, అతను ఒక యూట్యూబర్ వ్యక్తి. అతను ఏదో చాలా కష్టపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇటు వెళ్ళాలంటే లుగాన్స్ డొనెస్క్ బోర్డర్ దాటాలి, ఇటు వెళ్ళాలంటే అటు కాదు అటు హంగేరి బోర్డర్, హంగేరి కానీ పోలాండ్ కానీ చాలా కష్టపడుతున్నారు. సో ఇప్పుడైతే మీరు అతని యొక్క ఛానల్కి వెళ్ళి అతని యొక్క విషయాల గురించి కూడా తెలుసుకోండి. ఏంటంటే మన భారతీయుల్ని చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మనకి ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళని ఏ విధంగా తేవాలని ప్లాన్స్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా ఇలాంటి టైమ్స్లోని అందరూ కలిసి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెచ్చుకోవడం చాలా ఆలోచించండి. ఈ యొక్క యుద్ధం గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవాలి. ఒక అసలు రష్యా ఆ ఒక ప్లేస్లో ఎలా వచ్చింది. మన ఇండియన్ గురించి మాట్లాడుకుంటే మనం పాత రోజుల్లో ఎవరుండేవారు, ద్రవిడియన్స్ ఉండేవారు అంటారు. దానికంటే ముందు ఎవరున్నారు, చాలా చాలా కొన్ని సంవత్సరాలు ముందుట మన ఇక్కడ ఆర్కియాలజీ అండ్ ఆంథ్రోపాలజీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం ఒక ఆఫ్రికా నుంచి వచ్చామంట. సో ఆ విధంగా రష్యాకి ఎక్కడ నుంచి వచ్చారంటే వాటిని స్లవ్స్ అంటారు. వాళ్ళు రోమన్ ఆ యొక్క ప్లేస్ నుంచి, రోమ్ నుంచి ఆ యొక్క స్థలం నుంచి వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళు వచ్చి వాళ్ళు అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నిటినీ ఏర్పరచుకున్నారు. స్లవ్స్ అనే ఒక ట్రైబ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ ఏర్పరచుకున్నారంటే ముఖ్యంగా మూడు ప్లేసెస్ అన్నమాట, ఒక త్రీ ప్లేసెస్. ఈ యొక్క త్రీ ప్లేసెస్ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యుద్ధంలో కూడా ఈ యొక్క మూడు ప్లేసెస్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మొదటికి వచ్చేసి రష్యా, సెకండ్ వచ్చేసి ఉక్రెయిన్, థర్డ్ వన్ వచ్చేసి బెలారస్. ఇప్పుడు మ్యాప్లో చూస్తున్నాం కదా, ఈ విధంగానే ఈ యొక్క త్రీ ప్లేసెస్ని ఈ యొక్క ట్రైబ్ వాళ్ళు వచ్చి స్ప్రెడ్ అయ్యారనమాట చాలా చాలా సంవత్సరాల క్రిందట. సో ఇప్పుడు కూడాను ఆ యొక్క ట్రైబ్ వాళ్ళు అమెరికా అండ్ ఆల్సో చాలా చాలా కంట్రీస్కి ఇమిగ్రేట్ అయిపోయారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట, మన ఇండియాలో ఏ విధంగా అక్కడ నుంచి వచ్చారో, ఇప్పుడు ఏ విధంగా స్ప్రెడ్ అయ్యో అన్ని 28 స్టేట్స్ కింద, ఏ విధంగా ఇక్కడ కూడా స్టేట్స్ కింద డివైడ్ అయ్యారు. ఆర్కియాలజీ వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే, ఇయర్ 862 862 సంవత్సరం కంట ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. దాని తర్వాత నుంచి వాళ్ళు తెలుసుకుంది ఏంటంటే, వరెంజియన్స్ ఈ యొక్క స్థలమైన ఒక ప్రజలు అయితే ఉన్నారు, నార్త్లో ఉన్నారనమాట. సో అక్కడ ఉన్నప్పుడు యుద్ధం జరగడం అసలు ఆగదనమాట, ఎక్కడున్నా ఆక్రమించుకోవడం, వాళ్ళ యొక్క ప్లేసెస్ తీసుకోవడం, పవర్ పెంచుకోవడం, వాళ్ళ ఎకనామిక్ సోర్సెస్ని పెంచుకోవడం, ఇది ప్రతి చోట కామన్. అదే కారణంతో రష్యా కూడా ప్రస్తుతం యుక్రెయిన్ మీద వెళ్తుందనమాట. ఆ యొక్క 862 కూడా అదే విధంగా జరిగింది. సో ఆ స్లావిక్ ట్రైబ్స్ అని చెప్పాం కదా, ఆ యొక్క ట్రైబ్స్లోని వాళ్ళు ఏ ప్రదేశాలను ఆక్రమించుకున్నారు,
ఆక్రమించుకున్నాడంటే వాళ్ళు పాలిస్తున్నారనమాట, ఒక రష్యా, బెలారస్, ఉక్రెయిన్. సో ఈ యొక్క మూడు ప్లేసెస్ అనమాట యూరోప్లోని, వీటికి నేబరింగ్ గా చాలా చాలా ఉన్నాయన్నమాట. కానీ ఈ యొక్క మూడు మాత్రం చాలా పవర్ఫుల్. మెయిన్ రష్యా, తర్వాత వచ్చేసి ఉక్రెయిన్, అండ్ దాని తర్వాత వచ్చేసి బెలారస్. సో ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఉన్నారు కదా, బెలారస్ మీద ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకంటే అది చిన్నది. కానీ మెయిన్ పవర్ఫుల్ది ఏంటి, ఉక్రెయిన్. అందుకనే యుద్ధం దాని మీదకి వస్తుంది. అది ఒకటే కాదు కారణం, మనం కొంచెం హిస్టరీ కొంచెం అలా క్లోజ్గా 2022కి వస్తున్నప్పటికి తెలుస్తుంది అనమాట, అసలు పుటిన్ ఎందుకు అంత గట్టిగా ఉన్నారు, అంత ఎందుకు చాలా డెలిబరేట్గా, ఎందుకంత అగ్రెసివ్గా, ఎందుకంత హ్యుమానిటీ లేకుండా ఆ యొక్క మిలిటరీని పంపించారు, అన్ని విషయాలు తెలుసుకుంటాం. ఇప్పుడైతే 988 సంవత్సరానికి అయితే వచ్చేసాం. సో ఈ ఇయర్లో ఏంటంటే క్రిస్టియానిటీ చాలా చాలా పెరిగింది. అక్కడ ఒక బయట ట్రెడిషన్ నుంచి వచ్చినాక కొందరు టీచ్ చేయడం జరిగింది, అప్పుడు క్రిస్టియానిటీ చాలా చాలా పెరిగింది. సో ఈ విధంగా రష్యాలో ప్రజెంట్ చూసుకుంటే చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు, చాలామంది క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్, డిఫరెంట్ డిఫరెంట్ డినామినేషన్స్ ఉంటారనమాట. సో కారణం ఏంటంటే అప్పుడు 988 ఆ యొక్క సెంచురీ, ఆ టైంలోని క్రిస్టియానిటీ పెరగడం జరిగిందనమాట. అలా పెరగడం అదొకటే కాకుండా వాళ్ళ యొక్క కల్చర్ అండ్ ట్రెడిషన్ కూడాను ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంది. సో అందుకనే మనం అక్కడ రష్యాలో చూసుకున్నప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తుంది ఒక క్రిస్టియానిటీకి, ఒక రిలీజియన్కి దాని మధ్య. ప్రస్తుతం రష్యాకి క్యాపిటల్ ఏంటి, మాస్కో. సో అదేవిధంగా ఆ యొక్క చాలా చాలా సంవత్సరాల క్రిందట కూడాను ఆ మాస్కోయే ఒక యూనిఫైడ్ క్యాపిటల్ అనమాట, ఎక్కడ యుద్ధం జరిగినా అది హెడ్ క్వార్టర్స్ లాంటిది. సో ప్రజలందరూ అక్కడే గ్యాదర్ అయ్యి, మిలిటరీ అంతా గ్యాదర్ అయ్యి అక్కడ నుంచే డిస్పర్స్ అయ్యి యుద్ధం అన్నీ స్టార్ట్ చేసేవారన్నమాట. 1480లోని ఒక యుద్ధం అనేది జరిగింది. ఆ యుద్ధం పేరు ఏంటంటే మంగోల్ యోక్. సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఉన్న మంగోల్ యోక్ అనే వ్యక్తిని వాళ్ళందరూ ఇంకా ఆపేశారనమాట, అతని యొక్క పవర్ అనేది పోయింది. దాని తర్వాత వచ్చిన కింగ్స్, వాళ్ళ యొక్క ఎంపరర్స్, వాళ్ళకి రూలింగ్, వాళ్ళని ఏమంటారంటే సార్డమ్స్, సార్స్ ఆఫ్ అంటారనమాట. వాళ్ళు ఏం పెట్టారంటే రష్యా యూనియన్ అని పేరు పెట్టారు వాటిని. సో అప్పటి నుంచి రష్యా అన్న ఒక పదం అనేది వచ్చింది, సార్డమ్ ఆ రూలింగ్ స్టార్ట్ అయింది, ఆ పేరు అనేది బయటకు వచ్చింది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రష్యా మెయిన్ అనమాట, దాని కిందనే ఉక్రెయిన్, బెలారస్, ఇంకా కొన్ని కొన్ని రాష్ట్రాలు అయితే, కొన్ని దేశాలు అయితే ఉన్నాయి, మెయిన్గా వచ్చేసి రష్యా. అందుకే సార్డమ్ మర్చిపోకండి, ఒక సార్డమ్ అనే ఒక కింగ్ ద్వారా ఈ యొక్క పేరు అనేది వచ్చింది, సార్డమ్స్ ఆఫ్ రష్యా. ఆ టైంలో ఏమైందంటే ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఏమిటంటే అక్కడ ప్రజలకి బాగా కావాల్సినవి ఏమి రావట్లేదు, వాళ్ళకి ఇబ్బందులు జరుగుతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది, మన బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకు వచ్చి ఆ విధంగా పాలించినప్పుడు మనం ఏ విధంగా తిరగబడ్డామో అదేవిధంగా ఇక్కడ రష్యా ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా తిరగబడ్డారనమాట, ఏంటి మీరు ఈ విధంగా చేస్తారని. సో అప్పుడేమైంది, మళ్ళీ సార్డమ్ అనే ఒక వాళ్ళ యొక్క డైనెస్టీ, వాళ్ళ యొక్క పవర్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి ఎండ్ అనేది వచ్చింది. ఇప్పటివరకు తెలుసుకున్నాం రష్యన్ ఎంపైర్ వచ్చింది 1547. దాని తర్వాత రష్యన్ రెవల్యూషన్ జరిగింది 1917లోని. అక్కడ ఏం జరిగిందంటే కమ్యూనిజం అనేది స్టార్ట్ అయింది, ఏంటంటే అందరూ ఈక్వల్గా ఉండాలి, రిచ్ వాళ్ళు ఉండకూడదు, రిచ్ వాళ్ళు వచ్చి పేదవాళ్ళ మీద పడకూడదు, ఆ విధంగా కమ్యూనిజం అనేది పెరిగిందనమాట. అప్పుడు వాళ్ళు ఏ విధంగా పరిపాలించారనేది చాలా క్రూయల్గా ఉంటుంది, కొందరైతే డెవలప్ అయ్యారు, కొందరైతే ఇబ్బంది పడ్డారు. సో ఈ యొక్క టైం అనమాట. సో స్టార్టింగ్ ఒక సార్స్, దాని తర్వాత వచ్చిన ఇంకో కింగ్. 1917లోని రష్యన్ రెవల్యూషన్ తర్వాత బోల్షెవిక్స్ అనే ఒక వాళ్ళు కమ్యూనిజాన్ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఆ విధంగా ప్రమోట్ అయిన తర్వాత ఏం జరిగిందంటే కంప్లీట్గా ఇంకా ఒక డైనెస్టీ, ఒక రూలింగ్, డిక్టేటర్షిప్ అనేది తగ్గింది, ఆ విధంగా పోయిందనమాట. దాని తర్వాత వచ్చినదే యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఎప్పుడైతే ఒక ఎంపైర్, ఈ యొక్క ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అన్నీ రావడంతో అన్నీ ఆగిపోయిందనమాట. ఆగిపోయిన తర్వాత వీళ్ళు ఒక ట్రీటీ, ఒక అగ్రిమెంట్కి వచ్చారు, అప్పుడే యుఎస్ఎస్ఆర్ అనేది పుట్టిందనమాట. సో యుఎస్ఎస్ఆర్లోని ఏముంటుంది, బెలారస్, సోవియట్ ఆఫ్ బెలారస్, సోవియట్ ఆఫ్ ఉక్రెయిన్, సోవియట్ ఆఫ్ రష్యా. సో ఈ యొక్క మూడు ప్లేసెసే కాకుండా ఆ చుట్టూరులో ఉన్న ఇంకొన్ని కంట్రీస్ కూడా ఇవన్నీ కలిసాయి అనమాట, కలిసి యుఎస్ఎస్ఆర్ కింద మారింది. సో ప్రస్తుతం అయితే రష్యా స్టార్టింగ్ ఎక్కడ సర్వ్స్ అనే ఒక జనం నుంచి, దాని తర్వాత ఇంకొందరు సార్స్, వాళ్ళ తర్వాత ఈ యొక్క మోనార్కీ తర్వాత ప్రస్తుతం అయితే కంప్లీట్గా ఉన్న యుఎస్ఎస్ఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ అయితే స్టార్ట్ అయింది.
యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ యుఎస్ఎస్ఆర్ వచ్చేసి 1922 నుండి 1991 వరకు సక్సెస్ఫుల్గా జరిగింది. కానీ మీరు అనుకోవచ్చు, సో వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు ఎందుకు రష్యా ఉక్రెయిన్ మీద మళ్ళీ పోటీ పడుతున్నారని, కానీ అక్కడే ఉందన్నమాట. సో దాని తర్వాత ఏం జరిగిందంటే వరల్డ్ వార్ 1914 నుంచి 1918 దాని తర్వాత ఏం జరిగిందంటే ద ట్రీటీ ఆఫ్ బ్రిజ్ లిట్సోవాక్, ఒక ట్రీటీ ద్వారా ఏం జరిగిందంటే రష్యా యుక్రెయిన్ని కోల్పోవాల్సి వచ్చింది. సో అవి ఇవి వేరైపోయాయి అన్నమాట. అదేవిధంగా ఇంకొన్ని ప్లేసెస్ కూడాను జర్మనీ వాళ్ళు ఇన్వైటెడ్ చేశారు. ఆ విధంగా కొన్ని ప్లేసెస్ కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయింది. అప్పుడు ఒక్కరిగా ఉండిపోయింది ఏంటి, రష్యా ఒకటి వేరైపోయింది, అదేవిధంగా ఉక్రెయిన్ వేరైపోయింది, బెలారస్ వేరైపోయింది, ఇంకా మిగతా అయితే అవి ఇండిపెండెంట్ అయిపోయకుండా అయితే ఇంకొన్ని కంట్రీస్ ఇన్వైట్ చేసుకున్నారు. సో ఈ విధంగా ఒక ట్రీటీ అయితే జరిగింది. ఈ యొక్క పీస్ ట్రీటీ ద్వారా ఏం జరిగిందంటే March 3, 1918 అప్పుడు బోల్షెవిక్ అగ్రిమెంట్ ద్వారా ఏం జరిగిందంటే జర్మన్ ఎంపైర్, ఆస్ట్రియా, హంగరీ, బల్గేరియా, ఒటోమాన్ అనేక దేశాలు అన్నీ అనమాట ఒక ట్రీటీలోకి వచ్చి వాళ్ళని డివైడ్ అయిపోయారు అనమాట. సో అప్పుడు వాళ్ళు వేరైపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ నుంచి ఆ విధంగా వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే రష్యా సూపర్ పవర్ కావాలనుకుంది, ప్రపంచంలోనే సూపర్గా ఉండాలనుకుంది అనమాట. కానీ అది యునైటెడ్ స్టేట్స్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది. సో యునైటెడ్ స్టేట్స్కి కాంపిటేటివ్గా వాళ్ళు కూడా స్పేస్ ప్రోగ్రామ్స్ అని ఎకనామికల్గా చాలా డెవలప్మెంట్స్ అనేది జరుగుతుంది. సో ఆ విధంగా జరిగినప్పుడు ఇంకా మనం తెలుసుకోవాలి, మన మెయిన్ యాక్టర్, ద మెయిన్ విలన్ అనుకోవచ్చు ప్రస్తుతం, అతను 2000లోని ప్రెసిడెంట్ కింద అయ్యారనమాట. ఎవరు? వ్లాడిమిర్ పుటిన్. 2000 సంవత్సరంలోని అతను రష్యాకి ప్రెసిడెంట్ కింద మారారు. సో అప్పుడు ఏం జరిగింది, వ్లాడిమిర్ పుటిన్ అతను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు అతను చాలా చాలా డెవలప్మెంట్స్ చేశారు, రష్యాని ఫారెన్ పాలసీస్ మంచిగా క్రియేట్ చేశారు, ప్రతి దేశంతోని అగ్రిమెంట్స్ చేస్తున్నారు, రిలేషన్స్ పెంచుకుంటున్నారు, అదేవిధంగా అక్కడ ఎకనామికల్గా ఏమేమి చేయాలో అన్నీ చేస్తారనమాట. కానీ వాళ్ళకి ఎక్కడో మనసులో తడుతుంది అనమాట, ఏదో చెయ్యాలి, అసలు మా ప్రజలకు ఏదో చెయ్యాలి, ఏవో ఏదేదో చేయాలనుకున్నారు. ఏమైంది, 2000లోని అతను ప్రెసిడెంట్ అయ్యారు. 2014లో ఏమైందో తెలుసా, ఒక వార్ జరిగింది. ఆ వార్ ఏంటంటే ఉక్రెయిన్ మీద. సో ఉక్రెయిన్ రష్యా మధ్యలో ఒక ప్లేస్ ఉందన్నమాట, ఒక పెనిన్సులా, పేరేంటంటే క్రిమియా అనమాట, క్రిమియా. సో ఒక ప్లేస్ ఎలా ఉంటుంది మనకి ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక కాశ్మీర్ అనమాట. కాశ్మీర్లో ఏంటి, కొందరు పాకిస్తానీ వాళ్ళు ఉంటారు, పాకిస్తాన్లో కలిసిపోవాలనుకుంటారు, కొందరు ఇండియాలో ఉండాలనుకుంటారు. సో ఆ విధంగానే క్రిమియా ఒక పెనిన్సులా, కూడా రష్యా ఒక లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడడం వల్ల ఉక్రెయినియన్ మాట్లాడేవాళ్ళు కొందరు ఉన్నారనమాట. ఈ విధంగా ఉన్న ప్లేస్లోని ఒకరోజు వార్ వచ్చి వాళ్ళ యొక్క ట్రూప్స్, వాళ్ళ యొక్క రష్యాకి సంబంధించిన మిలిటరీ వాళ్ళందరూ అటాక్ చేసి వార్ చేసి తీసేసుకున్నారనమాట. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ప్రకారంగా, యుఎన్ఓ ప్రకారంగా ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. కానీ ప్రస్తుతం చూసుకుంటే రష్యా అన్నీ చూసుకుంటుంది, క్రిమియా ఆ ప్లేస్లోని కావాల్సిన డెవలప్మెంట్స్, బ్రిడ్జ్ అన్నీ చూసుకుంటున్నారనమాట. ఎప్పుడైతే ఉక్రెయిన్లోని ఈ విధంగా జరిగిందని తెలుసుకున్నారో, మెయిన్ వాటర్ సప్లై ఎక్కడి నుంచి వస్తుంది, ఉక్రెయిన్ నుంచే రావాలి, పెనిన్సులా కాబట్టి సముద్రం మధ్యలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ సవతలు ఉండవన్నమాట, అన్నీ వసతులు ఉండవన్నమాట. సో అలాంటప్పుడు ఉక్రెయిన్ అన్నీ ఆపేసింది వాళ్ళకి రావాల్సిన సప్లైస్ అన్ని. సో అప్పుడేం జరిగిందంటే రష్యా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసి బ్రిడ్జ్ తయారు చేసుకుని వాటర్ తెప్పించడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం అన్నీ చేశారనమాట. ఈ విధంగా డెవలప్ అయింది. అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు, అంత బాగుంది అనుకున్నప్పుడు యుఎస్ఏ వాళ్ళ శాటిలైట్స్ ద్వారా చూస్తున్నారనమాట. ఎవరు ఏమవుతుంది, రష్యా ఒక వాళ్ళ యొక్క ట్యాంక్స్, వాళ్ళ యొక్క మిలిటరీ ట్రూప్స్ వాళ్ళు ఉక్రెయిన్కి దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళు హెచ్చరించారని చదివాను నేను, ఉక్రెయిన్ యుఎస్ఏ వాళ్ళు ఉక్రెయిన్కి హెచ్చరించారని చదివాను. సో ఆ విధంగా జరిగినప్పుడు ఏం జరిగింది, ఫిబ్రవరిలోని 24th అనుకుంటా వాళ్ళు అటాక్ చేశారు ఒక ఉక్రెయిన్ మెయిన్ క్యాపిటల్ సిటీ కివ్, అక్కడ అటాక్ చేశారు వాళ్ళు. వాళ్ళు అటాక్ చేయడంతో ఇంకేం జరిగింది, వరల్డ్ వార్ అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంకా వరల్డ్ వార్ అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నా, కానీ వరల్డ్ వార్ అయితే మాత్రం చాలా చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఆపిన వాళ్ళు ఉండరు, న్యూక్లియర్ వార్తో ఇంకా గెలిచేవాడు ఉండడు, ఓడేవాడు ఉండడు, చాలామంది చనిపోతారు. చాలా జియోగ్రాఫికల్గా అండ్ డెమోగ్రాఫికల్గా చాలా డిఫరెన్సెస్ అనేవి వచ్చేస్తాయి అనమాట వరల్డ్ మ్యాప్లోని. సో ఈ విధంగా జరుగుతుంది. సో 2014లోనే 2014లోనే క్రిమియా అనే ఒక ప్లేస్ మీద వార్ జరిగింది. వాళ్ళు రష్యా వాళ్ళు ఉక్రెయిన్ యొక్క ప్లేసెస్ని తీసేసుకున్నారు. అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వార్. ఈ ఎన్ని జరుగుతున్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ జెలెన్స్కీ, అతని గురించి వినే ఉంటారు,
అతను గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను మళ్ళీ చెప్తాను దాని గురించి. కానీ ఈ విధంగా మనం ఇది వీడియో చాలా స్మాల్ షార్ట్గా ఉంచుదాం అనుకుంటున్నా. ఆ విధంగా రష్యా ఒక 800 సంవత్సరంలో వచ్చారు. ఆ విధంగా యుఎస్ఎస్ఆర్ కింద మారింది ఆర్గనైజేషన్. ఈ విధంగా వాళ్ళు డివైడ్ అయిపోయారు అన్నమాట, ఇండిపెండెంట్ అయిపోయారు. కానీ రష్యా మళ్ళీ ఉక్రెయిన్లో ఉన్న ప్లేసెస్ కావాలనుకుంటుంది. అమెరికా కూడా శాంక్షన్స్, అమెరికా రష్యాకున్న సంబంధాలన్నీ కట్ చేసేస్తుంది అన్నమాట ఫినాన్షియల్గా ఉన్న. ఎందుకంటే నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లోని అమెరికా ఉంది. ఉక్రెయిన్ నాటోలో ఉంటే సపోర్ట్ అనేది జరుగుతుంది, కానీ ఉక్రెయిన్ నాటోలో లేదు. కానీ వాళ్ళు ఆ మాటల్లో ఉన్నారన్నమాట వాళ్ళ యొక్క అగ్రిమెంట్కి రావాలని. కానీ ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వడం రష్యాకు మాత్రం అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇంకా మన సింపుల్గా చెప్పుకోవడానికి ఏంటంటే మనకి విరుద్ధం ఏంటి, మన ఎనిమీ కంట్రీ పాకిస్తాన్, అదేవిధంగా చైనా కూడా మనకి అగెయినిస్ట్ అనమాట. ఒకవేళ వచ్చి చైనా వాళ్ళు వాళ్ళ యొక్క మిలిటరీ వాళ్ళందరూ వచ్చి శ్రీలంక దగ్గర ఉంటారంటే ఒప్పుకుంటామా? మన ఇండియా కిందనే ఉంది శ్రీలంక, వాళ్ళన్నీ తెచ్చుకుంటారంటే మనం ఒప్పుకుంటామా? అదేవిధంగా రష్యా కూడాను నాటోకి చెప్తుంది, అండ్ ఆల్సో ఉక్రెయిన్కి కూడా చెప్తుంది అనమాట. వార్నింగ్ ఇస్తుంది, మీరు ఒక్కవేళ దాని మీదకి వెళ్తే మాత్రం మేము మీ మీదకి వచ్చేస్తామని. ఏ విధంగా వస్తారు? సింపుల్గా చెప్తారు, న్యూక్లియర్ వార్ మీద వస్తారంట. న్యూక్లియర్ వార్ వస్తే అస్సలు బాగోదు. సో మేము అనుకోవచ్చు అమెరికా ఏం చేస్తుంది, ఇంకో దేశాలు ఏం చేస్తుంది ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఏం చేస్తుందంటే, వాళ్ళు శాంక్షన్స్ ద్వారా అన్నీ ఆపేస్తున్నారు. రష్యాలో ఉన్న బ్యాంక్స్, రష్యాలో ఉన్న మార్కెట్, స్టాక్ మార్కెట్, ఇంకా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ వాళ్ళు ఆపేస్తున్నారనమాట. ఆపేస్తుంటే ఆ విధంగా వాళ్ళు రష్యాకి విరుద్ధంగా వాళ్ళ యొక్క చెప్తున్నారనమాట. ఈ వీడియోలో మీరు కొంచెమైనా నేర్చుకున్నాను అనుకుంటున్నాను. సో రష్యా స్టార్టింగ్ నుంచి ప్రజెంట్ ఏ విధంగా వచ్చింది, అండ్ ఆల్సో ఉక్రెయిన్ మీదకు వార్ ఎందుకు వచ్చింది అన్నది ఒక విషయాన్ని చాలా స్మాల్ షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో అట్ లాస్ట్ 15 మినిట్స్ వరకు వచ్చింది. ఒక వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. సో ఈ విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా నెక్స్ట్ టైం చూడవచ్చు.